మా నాన్న చేసిన రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 కిలో రొయ్యలు, దాంట్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయి, నిమ్మకాయ రసము వేసి బాగా కలుపుకోవాలి. 1 గంట సేపు మ్యారినేట్ అవడానికి పక్కన పెట్టేయండి. బిర్యానీకి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకు, టారసెన్ జాజి పువ్వు, లవంగం, యాలుక్కాయ ఇవన్నీ ఆ నీళ్ళల్లో వేసేసుకోండి. మీరు ఎంతగా అయితే మసాలా తింటారో అంత మసాలా మీకు నచ్చిన విధంగా వేసుకోండి. దాంట్లో కొంచెం నూనె వేసి దాని తర్వాత అది బాయిల్ అవ్వడానికి పెట్టుకుందాం. రైస్ కుక్కర్లో వండబోతున్నాం ఈరోజు, సో రైస్ కుక్కర్లో ఆ వాటర్ అన్నిటినీ వేసేసుకుందాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న బియ్యాన్ని తీసుకుని దాంట్లో వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని పొయ్యి మీద ఫ్రై చేసుకుందాం. ముందుగా బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్ బాగుంటాయి కాబట్టి ఆ ఫ్రైడ్ ఆనియన్ పాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసేద్దాం. ఇప్పుడు ఆ మూకిడిలోనే కొంచెం నూనె వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, ఇంకా రొయ్యలు మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ రొయ్యల్ని దాంట్లో వేసేసి కొంచెం వేగనిద్దాం. నీరు బయటకు వచ్చేసి దాంట్లో ఆ రొయ్య ముక్కలు ఉడికేంత దాకా ఉందాం. కొంచెం దాని కలర్ చేంజ్ అయిన తర్వాత మూత వేసేస్తే దాంట్లో నీరంతా బయటకు వచ్చేసి రొయ్య ముక్కలన్నీ గట్టిపడతాయి అన్నమాట. ఇప్పుడు సాఫ్ట్ సాఫ్ట్ రొయ్యలు తయారవుతాయి మనకి. ఆ రొయ్యలు మొత్తం వేగిన తర్వాత మనం బిర్యానీలో కలుపుకోవాలి. కొత్తిమీర ఆకులు కావాలి కాబట్టి కొత్తిమీర మన చెట్టు నుంచి కోసుకొచ్చుకుందాం. మా ఇంట్లోనే చెట్టు ఉంటుందండి కొత్తిమీర, కొంచెం కావాల్సినప్పుడు కోసుకుని కూరల్లో వేసుకుంటాం. ఉడకబెట్టిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్, ఆనియన్ వేపుకున్నాం కదండి ఆ ఆనియన్ దాంట్లో వేయాలి. దానిపైన మనం వేపుకున్న రొయ్యలు తీసుకొచ్చి నీట్గా డెకరేట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మన రైస్ కుక్కర్ ఆఫ్ అయ్యేదాకా ఆ రైస్తో పాటు ఈ రొయ్యలు కూడా మళ్ళా దీంట్లో ఉడుకుతాయి. చూసారా అండి, సింపుల్ అండ్ ఈజీ రొయ్యల్ బిర్యానీ, నాన్న చేతి వంట. ఇప్పుడు ఆ బిర్యానీ పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్ ఆఫ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. రొయ్యల బిర్యానీ రెడీ.